ప్రశ్నించినప్పుడు ఒక దేని మీద ఆశందంటే అన్ని నశించిపోయి అన్నాక దేని మీద అలా కాదు, దేని మీద ఉంటున్నాయి అన్ని నశించిపోయి, దేహాలు నశింతాయి, దేహ సంబంధికులు నశింతారు, ఉన్నదంతా బ్రహ్మే అని తెలుసాక ఈ దేహ నిర్మాణం మనం చేయగలమా? ఇది బ్రహ్మం కాబట్టి దేహం ఇలాగా అన్ని పనులు దేహంలో ఉండి ఆ పరమాత్మ జరిపించున్నాడా లేదా? మనం ఇదేదో చేయగలమా? ఇంద్రియాలన్నీ వాటిలంతా ఈ పనులు చేసేస్తున్నాయి, ఆ లోపల దేవుడు ఉండబట్టి జీవ బ్రహ్మైకిస్తుంది. ఇవాళ తెల్లార్జామున వచ్చింది ఒకటే, బ్రహ్మ సత్యం జగత్ నిత్యం. నాకు ఇటువంటి తక్కువ రావు కదంటే ఇవాళ వచ్చింది బ్రహ్మ సత్యం ఆ రెండు దాటకు వచ్చింది. అదే కథలో ఉంది బ్రహ్మ సత్యం జగత్తు మిద్య. మిద్య అయిందా అని పట్టుకుని ఎలాడుకోకుండా మనం మిద్యను మిద్దిగా గ్రహించి పరమాత్మగా మనం మిగలగలుగుతాం. మిద్య ఎలాగా మిద్యే, ఆ మిద్యను మనం ఏమి చేయలేము. జ్ఞానికేమో మిద్య అనుకుందిరా, మామూలుడికేమో నిజమనుకుంది ప్రపంచం ఇదే, జ్ఞానికేమనుకుంది అంతా తానే కదా, ఉన్నదంతా బ్రహ్మే కదా అనుకుంది. ఏం మరి ఇది నిజంగా జరుగుతుంది కదా, ఈ జగత్తు స్వప్నం తెలుపుతుంది కదా. స్వప్నం అంటే ఏంట్రా, ఇటు జాగ్రత్త కాదు ఇటు నిద్ర కాదు, మధ్యలో వచ్చేదే స్వప్నం. అంటే ఇటు నిద్ర కాదు ఇటు మెలకువ కాదు, ఆ స్థితినే స్వప్నం అంటే ఆ స్వప్నం వస్తుంది. మరి అది అనుభవిస్తున్నాం కదా, దెబ్బకి లేచిపోతాం మనకు ఏదైనా కొద్ది భయం అండి, ఇబ్బంది అండి. మరి సుషుప్తులు లేట్లేదే, జాగ్రత్తలో అయితే ముందే మాట్లాడితే మాట్లాడేస్తాం, స్వప్నంలో నోరు అన్ని మూసిపోయి మనసుకు ఊహత్తంగా చెయ్యి. అదే సుషుప్తులు అయితే ఇంకా కానీ దాంట్లోని నేను, స్వప్నంలోని నేను, జాగ్రత్తలోని నేను, ఆ మూడు నేను ఎప్పుడు ఉన్నాయి. అంటే ఏ అవస్థ అయినా దేహానికి అవస్థలు ఉంటాయి కానీ బ్రహ్మానికి అవస్థ చూడు, ఇది ఎప్పుడు ఇలాగే ఉంటుంది, ఏ యుగమైనా ఇలాగే. అలా మనలో ఎప్పుడు ఉంటుంది, దేహాలు మారుతున్నాయి అంతే కదా. ఇప్పుడు మానవ జీవిగా వచ్చాం, ఈ జీవితో ఉండగానే మళ్ళీ రాకుండా చూస్తున్న ఇబ్బంది ఆయన లోపల చేసుకోవాలి, బయటకు అందరికీ తెలిసేటట్టు కాదు, ప్రదర్శించక్కలేదు. లోపల చేసుకుంటే నీ జన్మ నీకు చిత్తార్థం, ప్రదర్శింటే రజగుణం ప్రదర్శించుకుంటాం, రజగుణం వచ్చేమవుతాం పతనం అవుతాం. ఆళ్ళీళ్ళు ఓహో ఓహో అంటారు కదా, బిరుదులు ఇస్తారు తప్పని పడుతుంది. అందుగురించి మనతో మనం, మనతో మనం ఉండాలి, తను తానుగా ఉండాలి అంటే నీతో నువ్వు ఉండు అంటే బ్రహ్మాత్మ చెప్పి.